టీఆర్ఎస్లో కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదరడం లేదట. పార్టీ మారి వచ్చిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు బలమైన నేతలున్నారు. ఆ నేతలకు పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలకు మధ్య పొసగడం లేదట. వారి మధ్య గ్యాప్ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. వలస నేతలతో పార్టీలో తలెత్తుతున్న అంతర్గత సమస్యలపై ముఖ్యమంత్రి ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఆ కుమ్ములాటకు చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి అనుసరించబోయే వ్యూహం ఏంటి? అధికారం వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీకి కొన్ని తలనొప్పులు తప్పటం లేదంటున్నారు. ప్రభుత్వ బలోపేతం కోసం పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అది పార్టీకి పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి 64 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 65కు చేరింది. ఇక బీఆర్ఎస్ నుండి మరో 10 మంది కాంగ్రెస్ లోకి రావడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 75కు చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వానికి బలాన్నిచ్చిన పార్టీకి మాత్రం ఇబ్బందిగా మారినట్లు పలువురు హస్తం నేతలు చెప్తున్నారు. వలస ఎమ్మెల్యేలకు పదవులిచ్చేది లేదని కాంగ్రెస్ పెద్దలు ముందే స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం కేవలం అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్తున్నారు. భద్రాచలం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వీరితో పాటు 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా పలువురు లైన్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో అప్పటి వరకు ప్రభుత్వాన్ని కూల్చుతామని స్టేట్మెంట్లు ఇచ్చిన గులాబీ పెద్దలు కోర్టు మెట్లెక్కి అనర్హత వేటు వేయించే ప్రయత్నాలు మొదలు పెట్టాల్సి వచ్చింది. అదలా ఉంటే ఎమ్మెల్సీలతో అంత ఇబ్బంది లేకపోయినా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావటం పెద్ద సమస్యగా మారింది. ఆ 10 నియోజకవర్గాల్లో పలు చోట్ల పాత కొత్త నాయకుల మధ్య, వారి క్యాడర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందట. తాము పోరాడిన వారితోనే కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావటం, పార్టీ కోసం కలిసి పనిచేద్దాం అనుకున్న పాత విషయాలు మనసులు పెట్టుకుని సహకరించకపోవటం కొన్ని నియోజకవర్గాల్లో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. తమపై, తమ అనుచరులపై గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిన వాళ్లు తాజాగా పార్టీ మారి తిరిగి పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆయా సెగ్మెంట్ల నేతలు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకొస్తున్నారట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన సరిత తిరుపతయ్యకు బండ్ల కృష్ణమోహన్ కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. దాంతో సరిత తిరుపతయ్య కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ దగ్గరకొచ్చి తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి వర్గానికి, సంజయ్ వర్గానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సంజయ్, జీవన్ రెడ్డిలు ఇప్పటికీ ఎడముఖం పెడముఖంగానే వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులకు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం తలెత్తుతున్నట్లు సమాచారం. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లోకి రావటంతో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన భీమ్ భరత్ అనుచరులు రగిలిపోతున్నారు. తమపై కేసులు పెట్టిన వ్యక్తి తమ పార్టీలోకి వచ్చి తమపై పెత్తనం చెలాయించడాన్ని నిరసిస్తూ అనేక సందర్భాల్లో కాలే యాదయ్యను అడ్డుకుంటూ ఆయనపై టమాటాలు, కోడుగుడ్లతో దాడి చేశారు. స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఇందిర వర్గానికి, కడియం వర్గానికి మధ్య నిత్యం వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనుచరులతో ఇబ్బందులు తప్పట్లేవని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పెద్దల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటే సర్ది చెప్తున్నారట. తాజాగా జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోని సమస్యలపై ప్రస్తావించగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని పార్టీలో చేరికలు అధిష్టానం నిర్ణయమని, పాత కొత్త నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే కార్యక్రమాన్ని తీసుకురావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సూచించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల సమీక్ష పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటించి కొత్త పాత నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగించి అందరూ కలిసి పనిచేసే విధంగా చర్యలు చేపట్టడానికి పీసీసీ చీఫ్ సిద్ధమయ్యారట.
కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఓడిపోయిన ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ లేకుంటే ఇబ్బంది అవుతుందని భావిస్తున్న సీఎం సమస్య తీవ్రంగా ఉన్న నియోజకవర్గ నాయకులను పిలిచి స్వయంగా తానే మాట్లాడాలని ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చేరికలు జరిగాయని, కొత్త వాళ్లకు గౌరవం ఇవ్వటంతో పాటు పాత వాళ్లను విస్మరించేది లేదని సీఎం భరోసా ఇస్తారని హస్తం నేతలు చెప్తున్నారు. ఒకవైపు పిసిసి చీఫ్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిలు ఆ వలసల పంచాయతీల్ని ఎలా సెటరైట్ చేస్తారో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.